హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ప్రతిరోజు పత్రికాముఖంగా వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని, జాబ్ అప్డేట్స్ని, అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను ప్రతిరోజు టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ అయితే తెలుసుకున్నాము. ఎస్ఐకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ పేపర్ అయితే పత్రికల్లో రావడం జరిగింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే కొత్తగా ఒకటి వచ్చింది అనమాట. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పత్రికల్లో రావడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు ఉపయోగపడేటటువంటి తెలంగాణ ఉద్యమం నుంచి కొంత టాపిక్ అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే ఇండియన్ పాలిటిక్స్ సబ్జెక్టుకి సంబంధించినటువంటి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. వీటన్నిటి గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా 3 మంత్స్ వ్యాలిటీతో కేవలం 299 రూపాయలకే అందించడం జరుగుతుంది. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ టాప్ 10 మోడల్ పేపర్స్ని 200 రూపాయలకే అందించడం జరుగుతుంది. ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా టీఎస్పీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని 6 మంత్స్ వ్యాలిటీతో ఫ్రెండ్స్ కేవలం 500 రూపాయలకే అందించడం జరుగుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి లాగిన్ అవ్వండి. తర్వాత ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఈ యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసిన ఎస్ఐ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి నమూనా ప్రశ్నలు అయితే పత్రికాముఖంగా వచ్చాయన్నమాట. నిన్నటి రోజు కూడా ఈ నమూనా ప్రశ్నలు అయితే రావడం జరిగింది. దాన్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఆ ఇమేజెస్ని షేర్ చేయడం జరిగింది. ఈరోజు కూడా నిన్నటి రోజు 50 ప్రశ్నలు అయితే రావడం జరిగింది అనమాట. ఎస్ఐ నమూనా ప్రశ్నలు అంటే ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఈరోజు 51వ ప్రశ్న నుంచి రావడం జరిగిందనమాట. ఈ ఇమేజెస్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకా ఎవరైనా జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్నింటినీ మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. నిన్నటి రోజు 50 ప్రశ్నలు ఉన్నాయి. ఈరోజు 51వ ప్రశ్న నుంచి 100వ ప్రశ్న వరకు రావడం జరిగిందనమాట. వీటిలో ఎక్కువ భాగం రీజనింగ్ సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి. వీటిని అన్నింటినీ ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు ఎన్ని ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్స్ చేశారో ఈ ఆన్సర్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసిందను ఫస్ట్ ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ ఉద్యోగాలకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. కానిస్టేబుల్ పోస్టుల కోసం కానిస్టేబుల్ 3 విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కానిస్టేబుల్ కార్పెంటర్ విభాగంలో 56 పోస్టులు, కానిస్టేబుల్ మేషన్ విభాగంలో 31 పోస్టులు, కానిస్టేబుల్ ప్లంబర్ విభాగంలో 21 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. ఈ పోస్టులకు వచ్చేసి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 1 ఇయర్ కోర్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th కంప్లీట్ అయిన తర్వాత ప్లంబర్, మేషన్, కార్పెంటర్ విభాగాల్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏజ్ వచ్చేసి 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 17వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండి 23 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అలాగే రిటన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సేమ్గా తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఈ పోస్టులో కూడా అదే పద్ధతిలోనే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎక్స్ట్రాగా ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి ఐటీ అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు కాబట్టి. ఆన్లైన్లో మీరు ఆగస్టు 19వ తారీఖు నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరి తేదీ సెప్టెంబర్ 17వ తారీఖు ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.davp.nic.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందే మాతరం ఉద్యమానికి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ వచ్చేసిందను
పత్రికాముఖంగా రావడం జరిగింది అనమాట. ఈ బిట్స్ అని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్గా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల రాత పరీక్షకి ఈ బిట్స్ అని కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పత్రికాముఖంగా వచ్చినటువంటి ఇమేజ్ని వచ్చేసి నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేశాను, అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా కానిస్టేబుల్ మరియు ఎస్ఐ అభ్యర్థులు. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నేను వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్, మీకు సమయం ఉన్న సందర్భంలోనే వీటన్నిటిని చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఎస్ఐ అభ్యర్థులకి సమయం కూడా చాలా తక్కువగా ఉంది, మీరు ఏదైనా రివిజన్ చేసుకోవాలనుకుంటే కన్నా ఇటువంటివి చదువుకుంటే కన్నా చాలా బాగుంటుంది అనేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ పాలిటీలో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం అనేసి ఇండియన్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అనమాట. చాలా మంచి అప్డేట్ అయితే ఆర్టికల్స్తో పాటు ఇచ్చారు. దీన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేశాను, అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇవి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.